చంద్రబాబు నాయుడు గారు పాలన 1994లో తీసుకున్న, 1999లో తీసుకున్న, 2014లో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే, అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది. 650 పేజీలు, 650 హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు. మేనిఫెస్టో రంగురంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది, మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అని అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన, పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకుని, అర్థం చేసుకుని ప్రజల కోసం, ప్రజలు మోసపోకూడదని, ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి, ప్రతి రైతన్నకు తెలియాలి. చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి. పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అమ్మాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది, 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యమైపోయారని నేను అన్నానంట. వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చేయడం, మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటుటో వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా
వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు, 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే అని ఆయన అయితే చెప్పారు. ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది, అప్పుడు అందరూ నమ్మారు. ఈరోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన తిట్టడం తప్ప మా ఇద్దరిని తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు. అలాగే ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వారి గురించి ఒక చిన్న పాఠం తీసుకోవాలి. ఆయనకి ఇన్ని ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ల్ని ఆయన దారాదత్తం ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఎంటైర్ మైనింగ్ని కొద్దిమందికి అసలు దాదాపు 2 పుస్తకంలో చెప్పిన 2,600 కోట్లు ఎంతో పైచిలుకు అన్యాయం జరిగింది, ట్యాక్స్ రూపంలో రావాల్సింది, కేవలం కొద్ది కంపెనీలకి కలెక్షన్ కంపెనీలు కట్టుబెట్టారని చెప్పిన ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు. ఇలాంటి కోకలలు సో క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం. జగన్ మర్చిపోకు, ఏ అమరావతినైతే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో, ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో, జీవితాలని చిన్న భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి జగన్. భవిష్యత్తును మేము మిమ్మల్ని కాళ్ళ రాస్తాం, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.